టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కార్ వారి పాట. ఈ చిత్రానికి పరశ్రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన సర్కార్ వారి పాట ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా మహేష్ క్యారెక్టరైజేషన్ కేక పెట్టిచ్చే విధంగా ఉంది. ట్రైలర్ లో చెప్పిన డైలాగ్లు, కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్లతో అదరగొట్టేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన కథ లీక్ అయింది. దర్శకుడు పరశురామ్ సింపుల్ స్టోరీని పవర్ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్నారట. ముఖ్యంగా సర్కార్ వారి పాట అప్పు డబ్బు చుట్టూ తిరుగుతుందట. మహేష్ ఫారెన్ లో ఉంటూ అప్పులు ఇస్తూ ఉంటాడు. అప్పు తీసుకున్న వారి నుంచి ఎలా అయినా వసూలు చేస్తూ ఉంటాడు. ఈ తరుణంలో హీరోయిన్ పరిచయం అవుతుంది. మహేష్ దగ్గర అప్పు తీసుకుంటుంది. అకస్మాత్తుగా హీరోయిన్ తో కలిసి మహేష్ భారత్ కు వస్తాడు. మహేష్ బాబు తన అసలైన ఆపరేషన్ ప్రారంభిస్తాడు. పోకిరి తరహాలో విలన్ గ్యాంగ్ లో చేరతాడు. వాళ్లకు అప్పు ఇస్తూ కావాల్సిన పని చేసి పెడతాడు. గరాన మోసాలు చేసే సముద్ర కనికి మహేష్ కు ఓ సందర్భంలో బెడిసి కొడుతుంది. మహేష్ విలన్ గ్యాంగ్ లో ఎందుకు చేరాల్సి వచ్చిందనేది కథలో పెద్ద ట్విస్ట్. మహేష్ బాబుకు ఈ చిత్రంలో తన తండ్రి రూపంలో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట. మహేష్ తండ్రి అప్పులు ఎక్కువగా ఇచ్చి మోసపై ఉండొచ్చు. ఫ్యామిలీ వీధన పడ్డప్పుడు ఊహించని విషాదం జరుగుతుంది. ఆ తండ్రికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మహేష్ డబ్బు విషయంలో రాటి తేలతాడు. ఎంతటి వారి నుంచైనా వడ్డీతో సహా అప్పు వసూలు చేస్తూ ఉంటాడు. అప్పు అనేది ఆడపిల్ల తండ్రి లాంటిదని, ఎంతో బాధ్యతగా ఉండాలనే డైలాగ్లు ట్రైలర్ లో వినిపించేది. ఇక్కడ ఎవ్వడూ బాధ్యతగా లేడని మహేష్ బాబు అంటాడు. అసలు మహేష్ తండ్రి ఎవరు? ఆయన ఎలా మోసపోయారు? తన తండ్రికి జరిగిన అన్యాయానికి రివెంజ్ మహేష్ ఎలా తీర్చుకున్నాడనేది అసలు కథ. ముఖ్యంగా దర్శకుడు పరశురామ్ సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా సినిమా తీసినట్లు తెలుస్తోంది. అప్పు విషయంలో బాధ్యతగా ఉండాలి అని చెప్పడం వెనుక కారణం బ్యాంకులకు వేల కోట్లు అప్పులు ఎగేసిన విజయ్ మాల్య లాంటి వారి సంఘటనలు అయి ఉండొచ్చు. మహేష్ నుంచి అవుట్పుట్ ను అద్భుతంగా రాబట్టినట్లు తెలుస్తోంది. మహేష్ పాత్రలో ఫన్ తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో తెలియాలి అంటే మాత్రం May 12 వరకు వేచి చూడక తప్పదు. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నిహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.